వెల్కమ్ టు స్పెషల్ టైం. ఒక్క వైరస్ విశ్వమంతటిని శాసించింది. అవును, ఇంకా శాసిస్తూనే ఉంది. స్పీడ్ బ్రేకర్లే లేవు అన్నట్లుగా దూసుకుపోతున్న ప్రపంచానికి ఒక్కసారిగా ఊహించని శత్రువు అట్టుగా నిలబడింది. సర్రున దూసుకొచ్చిన మహమ్మారి ఏ సబ్ జాంతా నహి అంది. నిత్యేష్టులవ్వడం, నిర్గాంత పోవడం మనుషుల వంతైంది. కష్టమో నష్టమో బతుకు బండి లాగినం, మరి ఆ బండి చక్రాలే ఊడిపోతే లాగేదెలా? గుడి బడి బస్టాండు ఒక్కటేమిటి, సమస్తం మూగబోయాయి. గతమెంత ఘనంగా ఉన్నా, వర్తమానం తలకిందులైనా, భవిష్యత్తుపై ఆశలు సన్నగిలినా, ఏములనో ఒక్కరిపై ఆశలు, ఒక్కరిపై భరోసా, ఆ ఒక్కరే కళ్ళ ముందు కదలాడే పిల్లలు. ఓ కుటుంబ భవిష్యత్తు, ఓ దేశ భవిష్యత్తు ఆ పిల్లలపైనే ఆధారం. కానీ ఇప్పుడు ఆ భవిష్యత్తును అందించే విద్యా వ్యవస్థ సైతం దీనస్థితికి చేరుకుంటోంది. ఈ క్రమంలో మరోమారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాలయాలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాలను బంద్ చేయడంతో సుమారు 450 మంది విద్యార్థులు తమ తమ స్వగ్రామాలకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పాఠశాలకు సుమారు 150 కిలోమీటర్ల దూరం నుండి వచ్చే విద్యార్థులున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలు, ఉమ్మడి నల్గొండ జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు దీంట్లో చదువుతున్నారు. రావడం, తీసుకోవడం, తీసుకురావడం, వాళ్ళు తోలిపోవడం అంతే ఉంది. వాళ్ళ చదువు మొత్తం ఇష్ట అవుతుంది. అందరితో పాటు చాలా హాస్టల్ కారణం వస్తున్నాయని చెప్పారు. దానివల్ల ఇక్కడ కూడా బంద్ చేయడం జరిగింది. మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ కరోనా తగ్గితే మళ్ళీ వస్తాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? హాస్టల్ ఎక్కడ? మరి ఎట్లామ్మా ఇప్పుడు పిల్లలు సడన్గా మధ్యలో కరోనా పెరుగుతుంది కదా, మరి పిల్లలు తీసుకోమని మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? మళ్ళీ ఎప్పుడు పెడతారంట? అదే విషయంలో అంటే చాలా మటుకు ఏంటంటే పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే మొబైల్స్ అందరికీ అవైలబుల్ లేవు కదా మేడం. అంటే మీ ఆలోచన లైవ్ టెలికాస్ట్ కంటే ఇది బాగుంటుందా? అంటే లైవ్ లో చెప్పిన దానికంటే అదే. ఓకే ఓకే. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో అది గవర్నమెంట్ వాళ్ళు సెలవులు ప్రకటించారు. ఏ క్లాస్ ఇప్పుడు మీరు? 10వ తరగతి. మేమంతా మాకు వెళ్ళవద్దు కావట్లేదు అయినా పబ్లిక్ ఎగ్జామ్స్ కి అటెండ్ కావాలని ప్రిపేర్ కావాలని పోతున్నాం. పాఠాలు ఎన్నో రోజుల తర్వాత కన్న తల్లి ఒడికి చేరుకున్నంత ఆనందంతో వడివడిగా చదువులమ్మ ఒడికి చేరుకున్న విద్యార్థులకు 2 నెలలు కూడా గడవక ముందే నీడలా వెంటాడుతున్న కరోనా మహమ్మారి కంటి మీద కొనుకు లేకుండా చేసింది. తల్లి ఒడి లాంటి బడికి కన్నీటి వీడ్కోలు పలుకుతున్న దృశ్యాలు అనిర్వచనీయం. ఈ దుస్థితి మారి కల్మసరం లేని నవ్వులతో పిల్లలు తిరిగి బడికి రావాలని ఆశిస్తూ స్టేట్ యూన్ TS24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక రమేష్ పోతరాజు.